ఆపరు కదా ఎవరు కూడా. అదే సందర్భంలో ఈ ఉద్యోగాలు ఏయో క్యాలెండర్ ఇట్లాంటి జాబ్ క్యాలెండర్ ఎట్లా ఆపేశారు కాబట్టి ఏయో కొత్త నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ అని ఇట్లాంటి వేసుకుని కొన్ని సాగిస్తారు. అంటే ఈ ఏడాదిలో ఇళ్ల నిర్మాణాలు కంప్లీట్ చేయాలి, ఇల్లులు కంప్లీట్ గా చేసి ఇవ్వాలి, ఆ మధ్య పని నిషేధం మీద ఏమైనా క్లారిటీ ఇస్తారు, ఎవరు ఉద్యోగులు క్లారిటీ ఇస్తారా లేదా, ఇలాగ పోలవరం ప్రాజెక్టు లేదంటే అమరావతి, ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి మేజర్ ఇష్యూ. ఏమో వాటిలో అమరావతికి సంబంధించి ఈ ఏడాదిలో సాధించేది ఏమీ ఉండదు, వైజాగ్ అన్న పాయింట్ మీదనే ఉంటుంది. ఉద్యోగులకు సంబంధించి అదనంగా ఉద్యోగులకి సంబంధించి వాళ్ళకి జీతాల వ్యవహారం మనం చూడాలి తప్పించి వాళ్ళు రాజకీయాలు చేయడం ఇష్టం లేదనేటువంటి జగన్ పాలసీ. వాళ్ళు ఏంటంటే ఉద్యోగ సంఘాల మీదన జగన్కు ఉన్న కోపం ఏంటంటే వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి పని అడిగి జీతం పెంచిపించుకుని అవి చేసుకుని ఇవి చేసుకుని చివరకు వచ్చి అదే ఉద్యోగుల్ని బూచిగా చూపించి రాజకీయ నాయకులు అవతారం ఎత్తి మనకి ధమ్కీలు ఇస్తున్నారు. ఎందుకు 2014లో జరిగింది అదే సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత దాన్ని అడ్డు పెట్టుకుని అశోక్ బాబుతో పాటుగా మిగతా వాళ్ళు రాజకీయాలు అవి అశోక్ బాబు 3-4 సీట్లు ఇప్పించుకున్నాడు, వైసీపీలో కూడా అడిగాడు టికెట్లు అతను ఇవ్వలేదు, దానికి అనుగుణంగా ఉద్యోగులందరినీ పెట్టి రాజకీయం నడిపి నన్ను ఓడగొట్టే వాళ్ళల్లో ఆయన కూడా వన్ ఆఫ్ ద పాత్ర పోషించాడు అనేటువంటిది జగన్కు ఉన్నటువంటి ఒక కోపం. అట్లాగే జర్నలిస్టులకి, జర్నలిస్టులు అంటే మామూలుగా సహజంగా కొంత ప్రివిలేజ్ ఇస్తూ ఉంటారు, ఇప్పుడు ఆ ప్రివిలేజ్ ఎందుకు ఇవ్వాలి, జర్నలిస్టులు అంటే కూడా ఉద్యోగులే కదా, వాళ్ళు కూడా జీతాలు తీసుకుని పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి ఏదైనా పేదోళ్ళు అయితే పేదల ఖాతాలో పోవాలి, వాళ్ళకి ప్రివిలేజ్ ఇచ్చి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎందుకు రావాలి, తెలంగాణ రాష్ట్ర సమితి కానీ చంద్రబాబు కానీ అట్లాగే జర్నలిస్టులని వీళ్ళని ఇట్లా ప్రయారిటీ ఇచ్చి చేశారు వాళ్ళిద్దరు.